హై ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జాబ్ మేలా వినమాట. నేను జాబ్స్ ఉన్నాయి చాలా వరకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పెద్ద పెద్ద కంపెనీలు ఏవే ఉన్నాయో 24% గా చాలా కంపెనీస్, 30+ కంపెనీస్ వచ్చినాయి. అక్కడైతే చాలా మంది జాబ్ లేక అంటే కష్టపడుతున్నారని చెప్పి నాకు నిన్న తెలిసింది. కొన్ని వేల మంది వచ్చినారనమాట నిన్న జాబ్ కోసం. అంటే జాబ్ కోసం ఎంతమంది జాబ్ వేయకుండా ఉన్నారని నాకు తెలిసి, నేను కూడా ఒక అన్ఎంప్లాయ్మెంట్, నేను కూడా ఒక జాబ్ లేని పర్సనే కాబట్టి కొందరికి మనకు తెలిసిందే జాబ్స్, ఏదైనా జాబ్ జాబే కాబట్టి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అని చెప్పి ఒక జాబ్ ఉందన్నమాట. అది మీకు ఆల్మోస్ట్ తెలుసు, ఇప్పుడు నేను చూసినట్లు మీకు తెలిసి ఉంటుంది. నేను ఒక వీడియోలో చేసి పెట్టిన అంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఎట్లుంటుంది, స్ట్రగల్స్ ఏది, మనీ ఎంత వస్తుంది, నెల సంపాదన ఎంత, మొత్తం డీటెయిల్గా వీడియో చేసిన అది ఐకార్డ్స్లో ఉంటుంది, చూడండి మీరు. సరేనా, ఇప్పుడు దాని గురించి కాదు, నిన్న జాబ్ లేక ఎంతమంది కష్టపడతాం కదా. ఇప్పుడు మన పరంగా మనం ఒకరిని జాబ్ ఉంది అని చెప్తే రెఫర్ చేస్తే మనకి పుణ్యం వస్తుంది అని చెప్పి మనమైతే ఇది ఒక విధంగా హెల్పింగ్ నేచర్ లాగా మనమైతే వీడియో చేస్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడు అంగల్లు, మదనపల్లి ఈ లోకల్ ఏరియా ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్ కంపల్సరీగా కావాలి. ప్రజెంట్ లేవు అంటే ఉండారు, ఉండే వాళ్ళకి కూడా ఇంకా కావాలి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయితే కదా ఫ్లిప్కార్ట్లో, ఈ బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువ ఫోన్స్, ఇంకా మొబైల్స్, ల్యాప్టాప్స్ లేనిపోయిన అన్నీ ఆర్డర్ చేస్తారు, తక్కువలో వస్తాయని చెప్పి. ఇంకా అందుకోసం అని చెప్పి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఈ డేస్ ఈ మంత్ సెప్టెంబర్ 24th ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 30 వరకు మోస్ట్లీ ఈ సీజన్ నడుస్తుంది అనమాట. ఈ సీజన్లో కంపల్సరీ జాబ్స్ అనేది చాలా అంటే డెలివరీస్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు డెలివరీ బాయ్స్ కావాల్సి వస్తుంది కాబట్టి మా వాడైతే ఈ దాని గురించి ఎట్లా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడి నెంబర్ కూడా ఇస్తాను నేను, మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నాను 1 ఇయర్ నుండి. ఇవి అబ్బాయి చెప్పారు కదా అదంతా నిజమే, ఎందుకంటే ఇక్కడ బిగ్ సేల్ సీజన్ నడుస్తుంది కదా, ఇంకా 27 నుండి డెలివరీ బాయ్స్ అయితే కావాల్సి వస్తుంది. ఎవరైనా కానీ జాబ్స్ లేకుండా అంటే జాబ్స్ లేకుండా అక్కడ ఖాళీగా ఉండి బైక్ ఉండి మొబైల్ ఉండి ఏమైనా జాబ్ లేకుంటే మీరు ఏమైనా అంటే చదువుకున్న వాళ్ళే, మరీ చదువు రానోళ్ళు అయితే కొంచెం కష్టం అవుతుంది. దీంట్లో చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా చాలు. ఎందుకంటే కస్టమర్కి ఫోన్ చేస్తాం, నా పలానా ఆర్డర్ వచ్చింది, డెలివరీ వచ్చింది, ఎక్కడికి రావాలి చెప్పండి అంటే ఇక్కడ ఏరియాస్ డివైడ్ చేస్తారు. అంటే ఇక్కడ అంగళ్ళు, మదనపల్లి ఉంటారు కదా, అక్కడ మున్సిపాలిటీ ఉంటారు కదా, ఒక్కొక్క ఏరియా ఒక డివైడ్ చేస్తారు. ఆ ఏరియాలో మాత్రం నువ్వు డెలివరీ చేస్తావు. ఇప్పుడు మినిమం 100 ఆర్డర్స్ పెడితే 100 నువ్వు డెలివరీ చేయాలి, చేస్తావు నీ అదే నీకు ఓ ఫోన్ చేస్తావు, డెలివరీ ఇస్తావు, ఒక్కొక్కపోతే క్యాన్సిల్ చేపిస్తావు. ఆ ప్రాసెస్ అంతా నా కింద నంబర్ కాంటాక్ట్ ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు ఇవే క్వశ్చన్స్ వస్తాయి, నేను ఇప్పుడు వన్ మీకు ఆన్సర్ చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ బాయ్ అంటే ఆశామశిగా అంటే సిగ్గుసరంగా అనుకుంటారు చాలా మంది, అది నిజమా కాదా వీడు అనేది అయినాడా లేదా అనేది మీకు ఇప్పుడు వారి ద్వారా అడుగుతా. ఒకవేళ నువ్వు సిగ్గుపడినావా లేకంటే నీకు ఏమన్నా నామోషిగా అనిపించిందా? డెలివరీ బాయ్ అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకు మనం జాబ్ చేస్తున్నాం అది రెస్పెక్ట్. ఫోన్ చేస్తే సార్ కొరియర్ వచ్చింది సార్, ఎక్కడున్నారు సార్, వాళ్ళకి సార్ అంటారు, ఆ రెస్పెక్ట్ చాలు నీకు. నేను 10 మందితో మాట్లాడతా, 10 మంది అన్న సార్ అంటారు, బ్రదర్ అంటారు, డెలివరీ బాయ్ అంటారు. నువ్వు 10 మందిలో నువ్వు లీవ్ పెట్టినా అలాని ఏరియా నువ్వు పోయినా అలాని అబ్బాయి డెలివరీ బాయ్ వచ్చాడని నీకు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఎవరు నీకు తిట్టరు అని అనుకోవాలి అంతే. ఒకరు అంటారు అవన్నీ పట్టించుకుంటే పని జరగవు, నీకు మనసులో ఏమవుతుంది చేయాలనుకుంటే వచ్చి చేయి, చేస్తే నీకు తెలుస్తుంది ఈ జాబ్ మంచిదా చెడ్డదా. 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది, 2 డేస్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మీకు చేసిన తర్వాత నీకు తెలుస్తుంది నీ చేయగలుగుతానా చేయాలని. మినిమం నీకు సేల్స్లో మినిమం 100 ఆర్డర్స్ పడతాయి, 90-80 ఆర్డర్స్ పడతాయి. వచ్చి జాయిన్ చేసుకుంటే మినిమం ఈజీగా అమౌంట్ సంపాదించుకోవచ్చు, ఈజీగా అమౌంట్ అని తీసుకోవచ్చు, మినిమం మంత్ 30,000 పైన సంపాదించుకోవచ్చు. నిజమని లేని ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ ఇప్పుడు సిగ్గు గురించి అయిపోయింది కదా, దాని తర్వాత ఇది కూడా ఒక జాబే కంపల్సరీ, ఇది మీకు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. అది వీక్లీ పేమెంట్ ఉంటుంది, పేమెంట్ కూడా ఎట్లుంటుంది ఇప్పుడు నేను అడుగుతాను, వాడు చెప్తాడు. ఇప్పుడు మీకు పేమెంట్స్ ఎట్లుంటాయి, నీకు ఎట్లుంటుంది, ఎట్లా వస్తుంది అమౌంట్, ఎంత వస్తుంది, అది ఒకటే ఆన్సర్ చెప్పి. దీంట్లో వీక్లీ పేమెంట్ ఉంటుంది, వీక్లీ పేమెంట్ అంటే 7 డేస్ ఒకసారి పేమెంట్ పడుతుంది. మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నీ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తావు కదా, నీకు నీ ఐడికి ఇస్తారు, అంటే ఒక జాయిన్ అయిన తర్వాత ఒక ఐడి ఇస్తారు. వీక్లీ పేమెంట్ నీకు ఫ్రైడే నీ అకౌంట్లో పడిపోతుంది, నైట్ 9 పడిపోతుంది. పీస్ కింద ఉంటుంది కదా, అన్నీ మీరు కింద నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీతో. ఇంకా కొన్ని డౌట్స్ మీకు కూడా వస్తాయి, నేను ఇప్పుడు ఇంకైతే కొన్ని అడుగుతాను. మీకు ఇప్పటికే కొంచెం వరకు క్లారిఫికేషన్ అయితే వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఈ బిగ్ బిలియన్ డేస్లో మంచిగా ఆర్డర్ పడతాయని చెప్పి ఇప్పుడు ఈ సీజన్లో మీరు జాయిన్ అయితే మీకు బాగా ఈజీగా ఉంటుంది, ఆల్మోస్ట్ డెలివరీస్ అయిపోతాయి కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా పెరుగుతుంది అని చెప్పి అది చెప్తాను. బిగ్ సేల్ ఎందుకుంటున్నా అంటే ఇది జాబ్కి మంచి అవకాశం ఇది, ఒకసారి జాయిన్ అయినా అంటే నీకు సెటిల్ అయినా అంటే కంటిన్యూగా పర్మనెంట్ ఉంటుంది. నువ్వు జాయిన్ అయ్యి నువ్వు కంటిన్యూగా సంబంధం నేను 1 ఇయర్ నుండి చేస్తున్నాను, నాకు నేను ఇక్కడ కొత్తకోట వరకు వెళ్తాను, ఇక్కడ అంగళ్ళు నుండి కొత్తకోట వరకు వెళ్తాను, నాకు ఆ ప్లేస్ ఏదో కూడా తెలియదు. 1 డే 2 డే థర్డ్ డే నాకు సీజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను డ్యూటీలో ఉన్నాను, కానీ మా ఫ్రెండ్ వచ్చాను, నాకు డెలివరీ బాయ్స్ కావాలి, నాకు ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చి నేను కాల్ చేసి మా ఫ్రెండ్కి రిఫర్ చేశాను. మా ఫ్రెండ్ వీడియో తీసి వీడియో ఛానల్ పెట్టి నేను పిలుచుకొచ్చాను, అది ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు చేయొచ్చు కదా అంటే ఇప్పుడు నాకు ఎంబీఏ నేను జాయిన్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఈ బిగ్ బిలియన్ డేస్లో మంచిగా డబ్బులు వస్తాయి, చేసుకుందాం అనుకున్నా, కాకపోతే ఎంబీఏ స్టార్ట్ అయ్యాను, 27th మిడ్ కాలేజ్ లో జాయిన్ అయినా, అందుకోసం చెప్పి ఇప్పుడు అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇది లంచ్ టైం ఎట్లా, లేకుంటే నాకు ఛార్జింగ్ సరిపోతుందా, అది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అది కూడా నేను మీకు అడుగుతాను. నీకు లంచ్ టైం ఉంటుందా, లేకంటే పొద్దున్న 8 గంటలకు పోతావు, ఈవినింగ్ 8 గంటలకు వస్తావు, అది కూడా డీటెయిల్గా ఇది కూడా లైన్ వైజ్ చెప్పుకుంటూ వస్తాడు, వినండి. ఈ టైమింగ్ ఫస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ 7 అంతా ఆఫీస్ ఉండాలి,
మార్నింగ్ సెవెన్ ఆఫీస్ లో ఉంటే నీకు ఎన్ని భిన్న అంటే నీ పార్సల్ వేసుకొని బయటకు వచ్చేస్తాయి కన్నా తొందరగా అయిపోతే 12 అయిపోతే నీ డ్యూటీ అయిపోయట్లే. నీ టైమింగ్ అంతా మన ఇష్టం ఉంటుంది, అంటే మన చేసే కెపాసిటీ బట్టి ఉంటుంది. నువ్వు ఎంత భిన్న కంప్లీట్ చేస్తే అంత భిన్న ఇంటికి పోతావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 50 ఆర్డర్స్ చేసుకుంటే నువ్వు 1 hour 2 hours డెలివరీ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ నీ వర్కింగ్ పర్సనల్ వర్క్ ఉంటే వర్క్ ఓన్లీ నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు నేను స్లో అంటే పార్సల్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే పని చేసుకుంటారు, మళ్ళీ ఫ్రీ టైంలో డ్యూటీ చేసుకుంటారు, అట్లా చేసుకోవచ్చు. లేదంటే నువ్వు ఫుల్ టైం చేసుకోవాలనుకుంటే అంటే ఆర్డర్స్ ఎక్కువ పడినప్పుడు చేసుకోవచ్చు. హాఫ్ టైం చేసుకోవాలంటే కొంచెం రిస్కే, ఎందుకంటే హాఫ్ టైం అంటే ఎందుకంటే కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు 50 ఆర్డర్ చేసుకుని ఎమర్జెన్సీ అంటారు. మీకు తెలుసా ఇట్లా ఫోన్లు వస్తాయి? చూసారా నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి. అంటే నేను మాట్లాడుతున్నాయి కదా, కస్టమర్స్ నాకు కాల్ చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు ఏమి రాలేదా అని కాల్ చేస్తున్నారు. నేను లంచ్ టైం కదా, ఇంకా 3 అవుతాను టైం, ఇప్పుడైతే 3 అవుతాను టైము. చూసారా ఇంకా 3 అవుతుంది, కొద్దిగా బ్రష్ చూసుకున్నాను ఇంటికి వచ్చాను. ఇప్పుడు అనుకుంటారు కదా చాలా మంది డబ్బులు ఏమైనా, ఇప్పుడు మనము డిగ్రీలు ఎంబీఏలు బీటెక్లు ఎంఎస్సీలు చేసినా ఎంత ఇస్తాం? స్టార్టింగ్ సెలరీ 15,000 అబ్బా అంటే 12-15 వస్తుంది. వీడు డిగ్రీ అయిపోతానంటే జాయిన్ అయినాడు అనమాట. దగ్గర దగ్గర వీని శాలరీ ఎంతుందో మనం ఎస్టిమేట్ చేయలేము, అసలు అంత సంపాదించుకుంటాడు. వీని కష్టం బట్టి అది అంటే ఫిక్స్డ్ అని లేదు. వీనికి బాగా కావాలంటే బంచి అని అనుకో 40-50,000 ఈజీగా 60 కూడా దాటేస్తాడు ఒక్కోసారి. ఒక్కోసారి 20-15 వానికి ఇంకా ప్రెజర్ వద్దు, నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటే 15-20-30 కూడా సంపాదించుకున్నాడు ఈజీగా అనమాట. ఇది మీ అందరికీ తెలుసు. సంఘంలో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసిపోయింది వీని శాలరీ ఏమి ఎట్లా అని చెప్పి. నేను చూడని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చెప్తాను అనమాట. శాలరీ అనేది అది కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతారు, అది ఎవరు రివీల్ చేయాలన్నమాట. నేను ఐకార్డ్స్లో వీడియో ఉంది అది చూడని రివీల్ చేసిన దాంట్లో. సరే ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఫ్లిప్కార్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద నంబర్ ఇస్తాను, నంబర్ జాయిన్ నంబర్ కాల్ చేయండి, ఆ మిగతా ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే నా ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా బైక్ ఉండాలి, సెల్ ఫోన్ ఉండాలి. ఎందుకంటే బైక్ అంటే కంపల్సరీ ఉండాలి. వేరే వాళ్ళు బైక్ తీసుకొస్తే కానీ మళ్ళీ నువ్వు డ్యూటీకి వన్ డే వచ్చి ఉంటే లీవ్స్ ఎక్కువ ఉండాలి. మంత్లీ ఒక 2-3 డేస్ మ్యాక్సిమం ఏమైనా ఎమర్జెన్సీ అయితే కావాలనుకుంటే ముందే ఆఫీస్లో అడిగి పెట్టచ్చు. మొబైల్ ఎందుకు ఉండాలంటే మొబైల్ ఉండాలంటే మొబైల్ డ్యూటీ చేయాలంటే మొబైల్ కష్టం కావాలి. మధ్యలో చేస్తా వేరే మొబైల్ ఎత్తుకోకపోయిన డ్యూటీ నీకే మిస్టేక్ అవుతుంది. మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలనుకుంటే అదే తెలియదు కనుగా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటే నంబర్ కాల్ చేయండి, టోటల్గా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఉంది, అవన్నీ వేరే చెప్పకూడదని చెప్పలేదు. కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే అంగల్లో వేకెన్సీ ఉంది, మిస్ కాలేజ్ వేకెన్సీ ఉంది. మిస్ కాలేజ్ అంటే ఇక్కడ మదనపల్లి మిస్ కాలేజ్ కదా, మదనపల్లి ఇక్కడ అంగల్ దగ్గర ఆడ వస్తే కన్నా మీకు సపోర్ట్ ఇస్తుంది. అక్కడ కానీ లేదంటే ఇక్కడ మదనపల్లి పలాని ఏరియా పలాని ఉంటాయి కదా, అక్కడ కానీ ఎక్కడైనా కానీ మీకు జాబ్ ఒకటే ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి కొంచెం సింపుల్గానే ఉంటుంది, రిస్క్ ఉండదు. కాల్ చేస్తావు, సిమెంట్ పలాన్ ఇస్తావు. టైం అయితే చాలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నీకు ఎవరు ఏం మార్నింగ్ వేసుకున్న తర్వాత నువ్వు ఏమి మాట్లాడు, అయిపోయిన తర్వాత నేను ఎవరు మాట్లాడరు. మార్నింగ్ వేసుకున్నావా నీ ఇష్టం, 5 వరకు చేస్తావా, 6 వరకు చేస్తావా, 7 వరకు చేస్తావా నీ ఇష్టం. అంటే తొందరగా అయిపోయి చేసి ఇంటికి పోవచ్చు అందే నేను చెప్పేది. కొంత లేటుగా చేసుకుంటారు, కొంత భిన్నగా చేసుకుంటారు, అది చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుని కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి. నాకు కూడా టైం అవుతుంది, నేను వెళ్ళాలి ఇంకా మా ఫ్రెండ్కి ఇస్తాను మాట్లాడండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు టైం అవుతుంది, ఇక కస్టమర్స్ కాల్ చేస్తున్నారు, వెళ్ళాలి. చూడండి కాల్ చేస్తున్నారు ఇంకా వెళ్ళాలి. ఓకే నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అడిగారు కాబట్టి హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి ఇస్తాను మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ దిస్ జాబ్ కాంటాక్ట్ హిమ్. ఓకే.